ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరకాయ కర్రీ. వారానికి ఒక్కసారైనా తినడానికి ట్రై చేయాలి. మరి అంత ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు మంత్లీ 2 టైమ్స్ అయినా తినాలి. చేదు లేకుండా కమ్మగా కాకరకాయ కర్రీ తయారీ విధానం. 1/4 కేజీ కాకరకాయలని నీట్గా కడిగి పెట్టుకొని, గింజలు లేతగా ఉంటే గింజలతో సహా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ కాకరకాయ కర్రీలో గ్రేవీ కోసం 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్ల నువ్వులని వేయించి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. స్టవ్ పైన కర్రీ ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకొని అందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కాస్త పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని బాగా వేయించాలి. కాస్త సాల్ట్ కూడా వేసుకుంటే అందులోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసి పైన లేయర్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. దీనివల్ల మనకు తినేటప్పుడు కాకరకాయలు క్రిస్పీగా తలుగుతూ ఉంటాయి. ఇలా వేయించడం వల్ల అందులోని చేదు కూడా వెళ్ళిపోయి అసలు చేదు లేకుండా ఉంటుందండి కాకరకాయ కర్రీ. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ కాకరకాయలు వేయించేటప్పుడు ఆయిల్ వేసుకున్నాము, కాస్త తక్కువే పడుతుంది ఆయిల్. మరో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి పోపు దినుసులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసేసుకొని బాగా వేయించాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి బాగా వేయించాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇందులో 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. చింతపులుసు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఏది తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ కాకరకాయలు వేయించేటప్పుడు పసుపు వేసుకున్నాము, మరో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, 1½ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని కాకరకాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ బాగా తగిలేలాగా కలుపుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మనం మొదటగా కాకరకాయలు వేయించుకున్నాం కదండి, ఆ విధంగా వేయించకుండా ఇలా డైరెక్ట్గా కర్రీ కూడా వండేసుకోవచ్చు. కాకపోతే అలా వేయించడం వల్ల కాకరకాయలు క్రిస్పీగా వస్తూ చేదు లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మూత పెట్టేసి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇందులోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసి కాకరకాయలని వేయించుకోవడం వల్ల ఆల్రెడీ హాఫ్ వరకు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు, నువ్వుల పొడి వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది. మనం చింతపులుసు కూడా వేసుకుంటాం కాబట్టి కాకరకాయ ముక్కలకి మసాలా మొత్తం బాగా తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పల్లీలు, నువ్వుల పొడి కూడా కాకరకాయలకి బాగా తగిలిన తర్వాత మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని కాకరకాయ ముక్కలకి బాగా ఉప్పు, కారం, చింతపండు గుజ్జు ఇవన్నీ బాగా తగిలేలాగా మూత పెట్టేసి 1-2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మీకు గ్రేవీ సరిపోయి కాకరకాయలు బాగా ఉడికిపోయినాయంటే కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవచ్చు. మనం ఇందులో నువ్వుల పొడి యాడ్ చేసుకున్నామండి కాబట్టి కర్రీ కాస్త చల్లారింది అంటే చిక్కబడిపోతుంది. కాబట్టి నేను కాస్త 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మరో 2 నిమిషాలు ఉడకనిస్తాను. తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టేసి ఉడకనివ్వాలి. చూడండి, మనం దింపుకునేసరికి కర్రీ గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడే వేడి పైన ఈ విధంగా ఉంటే మరీ చిక్కబడిపోతుంది. కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ పైన మూత పెట్టేసుకుని మరో 2 నిమిషాలు ఉడకనిచ్చి చివరిగా కొత్తిమీర తరుగు వేసేసుకొని దింపేసుకోవడమే. వేడివేడిగా కాకరకాయ కర్రీ, పులుసు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారా గ్రేవీ ఎంత బాగుందో, చపాతీ, రైస్, రోటీలోకి, ఇందులోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.